తొమ్మిది గంటలకల్లా వస్తున్నారా? లేదు, కళ్ళు మస్తు ఏంది సార్, బోరీలు కూడా మస్తు ఉన్నారు. రేపు పొద్దుగాల దావకాడికి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటే సార్. సార్ తొమ్మిది గొట్టంగా తప్పక వస్తాం సార్. మీరు పోపించిన కళ్ళు రాబాయిరేజాంబా నీ లవ్ సక్సెస్ రాబాయి. అరే మామ, పొద్దున్నే ఆపరేషన్లు, తర్వాత నీ లవ్ సక్సెస్. ఇవన్నీ జరగని పనులంటే ఒక్కడు ఒక్కడు కూడా వెండగా ఎవడిష్టం వచ్చిన డెసిషన్ తీసుకోవటం, కమిట్ అయిపోవటం ఫోన్లో. చూడు దరిద్రుడా, ఇంత టైం అవుతాను ఒక్కడు రావట్లేదు, ఏం చేయాలి ఎవరికేం తెలియదు. రాత్రి బాగా కలదాగింది కదా బాయ్, వస్తారు. ఏమొస్తారేమో, నాకు మాత్రం డౌట్గా ఉందిరా. ఆగరా, మీ అభిషేకన మాటలు నువ్వును. హలో, నేను మధుపతిని. రే సాంబా, నీకే ఫోన్. హలో. హాయ్ సాంబా. హాయ్. పనులు ఎలా జరుగుతున్నాయి? బానే ఉంది. అంటే అది ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్. మధుమతి, ఒక్క నిమిషం. హలో మధుమతి, నేను టాటా. హాయ్ టాటా. పనులు ఎలా జరుగుతున్నాయి? అరే ఏం చెప్పాలి ఇక్కడ ప్రోగ్రెస్ గురించి. మనోడు అదే సాంబా ఊరోళ్ళందరూ కూకుండా పెట్టి మంది ఎక్కువ అయితే గదే జనాభా ఎక్కువ అయితే పరిశీలనలే ఉంటాయో సంతోషించండు. కథం అప్పటి నుంచి అత్తుర్రు పోతుర్రు అత్తుర్రు పోతుర్రు చేయించుకుంటురు. ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్? మళ్ళీ జన్మ అంటుంటే సాంబా గారికి దోస్తు లెక్క పుట్టాలనుకుంటురా. సాంబా లాంటి వ్యక్తి నీకు నాకు పరిచయం అయినందుకు చాలా గర్వపడాలి. ఇప్పుడే ఇగో ఇగో ఇంకోటి పోతున్నాడు హాస్పిటల్ కి ఆపరేషన్ చేయించుకోవడానికి. సాంబా ఫోన్. సాంబా. హలో సాంబా, నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నాను, ఆలోచించు. ఏంటో చెప్పొచ్చుగా. ఈరోజు సాయంత్రం కమన్ ఇండియా ప్రోగ్రామ్ చూడు. ప్లీజ్ చెప్పొచ్చుగా. సర్ప్రైజింగ్ నేను చెప్పాను కదా, రేపు పొద్దున ఫోన్ చేస్తాను చూడు. ఓకే బాయ్. ఓకే. ఏంట్రా ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయినట్టేనా? ఎలారా ఇప్పుడు ఏం చేద్దాం? ఇడిగో దరిద్రుడు, ఇష్టం వచ్చాడు ఫోన్ లో కమిట్ అవడమేనా? ఒక్కడ రాలా ఇప్పుడు ఏం చేస్తావు? చావురుగా ఎందుకంత టెన్షన్? కొడుకులు ఒక్కొక్కడు మూడు మూడు పాటలు తాగిండు, పట్టిన ఊరుకుంటా ఏంది? మనమే పట్టుకుదాం. ఆగు. నన్ను వదిలేండి సారు. రాను. చెప్పేది వినిపించుకోరాను. నేను రాను. ఇదంతా నీ మంచి కోసం. ఏ స్మాల్ ఫ్యామిలీ గివ్స్ యు. నువ్వు ఉండరా బాయ్, అంగ్రేజ్ ఆడికే మర్థం అవుతురా, నాకే సమస్య కాదు. ఏంటా రాత్రి కొండలు కొండలు కళ్ళు తాగావు, పిలుస్తుంటే పరిగెత్తున్నావు ఏంటి? నా పెండ్లం వద్దండి సారు. ఎందుకు? ఆపరేషన్ చేయించుకుంటే మొగతనం పోద్దని. ఇదంతా మీ భ్రమయ్యా. పైగా ఆపరేషన్ చేయించుకుంటే గవర్నమెంట్ డబ్బులు కూడా ఇస్తాయా? మేము కూడా డబ్బులు ఇస్తామయ్యా. గదంతా నాకు తెలియదు, ఈ ఆపరేషన్ నేను చేయించుకోను అంతే. రాత్రి కళ్ళు అయినప్పుడు రాలే, ఈ ఆలోచన చేయించుకోగలరా? చేయించుకోను. చేయించుకోగలరా? అయితే నా వాళ్ళ పైసలు. ఇదే కనెక్షన్ సారు, నాతో పాటుగా కిట్ కార్డు కూడా తాగింది కదా, దాన్ని కూడా వెళ్ళి పట్టుకోండి. డోంట్ ఫోర్స్ హిమ్. వదిలే, పోరా పోరా. ఏది నన్ను ఏమన్నా దొంగను అనుకుంటున్నారా? గిట్లా పట్టుకుంటున్నారు. మరి హాస్పిటల్కి వస్తాను ఎందుకు రాలే? ఇక చూడండి సార్లు, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉండరు, నా పెండ్లాం కడుపుతోనున్నది. మగ పిల్లగాడు పుట్టిండు అనుకో, గప్పుడు చేసుకుంటా ఆపరేషన్. పుట్టకపోతే? అరే మళ్ళాగంటవా, ఇంతమందిని ఏం పెట్టుకొచ్చిస్తావా? అరే పుట్టించినోడుగా దేవుడు, ఆడే చూసుకుంటాడు. చూడు తమ్మి, అయినా మీకెందుకు పరేషాని? అరే అర్జెంట్ గా నీకు ఆపరేషన్ చేయకపోతే ఇండియా డేంజర్. ఆపరేషన్ లేదు, ఆపరేషన్ లేదు. సాంబా ఈ ఐడియా ఫెయిల్ కాకుండా ఉండాలంటే మనం పని చేస్తే. ఏంట్రా మన నలుగురమే ఆపరేషన్ చేయించుకుంటే? ఏమరా సాంబా, మీ లవ్ టైటానిక్ ఎండింగ్ ఏరా బాయ్. మధుమతి మావాడికి వేయిందే ఉన్న మతి. హాయ్ నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్ ని మీరెంతో ఆసక్తిగా చూస్తూ
విజయవంతం చేస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఓ గ్రేట్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటంటే, సిటీలో 4 కుర్రాళ్లు తమ వంతు బాధ్యతగా విలేజెస్ ని డెవలప్ చేయాలని ఒక విలేజ్ ని ఎంచుకుని అక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంత మంచి పనులు చేసిన ఆ 4 మీరు ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటున్నారు కదూ? ఇదిగో సాంబా, టాటా, నిర్మల్, మహేష్. వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ని ప్రత్యక్షంగా 15 నాడు లైవ్ టెలికాస్ట్ గా చూపించబోతున్నాం. మనకు, మన భారతదేశానికి బొమ్మకిచ్చిన ఈ 4 15 రోజు కలుసుకుందాం. అదేంట్రా 15 లైవ్ టెలికాస్ట్ ఉంటుంది? అరే సాంబా, మధు మధు బతుకు బస్తాన్ చేసినావు కదరా, అంతా నీ వల్ల జరిగింది. చెత్త ఐడియాలు ఇస్తావు వేదమా. నాకేం తెలుసురా, వాడిని హీరోని చేద్దాం అనుకున్నాను. అరే మామ, ప్రేమలో ఆస్తులు అంతస్తులు అందం లేకపోయినా పర్వాలేదు, మోసం మాత్రం చేయకూడదురా. వద్దురా, వెళ్ళిపోదాం పదండి. బెస్ట్ ఐడియా, నేరుగా మధు మధు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా తనకి చెప్పేద్దారా? లేకపోతే సిద్ధర్ వేసుకొని పన్నామిడా. అన్ని దొరా, నా బిడ్డను నువ్వే బతికించాలి దొరా, నీకు ఆల్మక్త దొరా. గవర్నమెంట్ నుంచి మందులు రాంది, మేమెక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం? ఇది మందులతో తగ్గేది కాదే, నీ బిడ్డకు చేతబడి చేసిండ్రు. రోజుకి ఎంత మంది కష్టంతో చూస్తలే, గత అన్మయ బాబు తానికి హోదాంగా నిమ్మకాయతో దిష్టి తీసి ఈ బుధిస్తాడు. పంట రాగానే నీ బాకీ పూర తీరుస్తాను. సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నావు గాని నా బాకీ తీర్చేస్తుందా లేదా? రే రే, ఆపండ్రా ఆపండి, దిగండ్రా దిగండి. రే, ఈ ఊళ్ళో కష్టాలు కన్నీళ్లు పోగొట్టడానికి ఒకే ఒక మార్గం ఉందిరా. ఏంట్రా? చదువు. అర్థం కాలేదా? మీకు నాకు చదువు ఉంది, మళ్ళీ ఎవరిని మోసం చేయగలరా? కనీసం బతకగలమనే నమ్మకం ఉందిరా. కానీ వాళ్ళకి ఎవరో వస్తారు ఏదో చేస్తారని సూసైడ్ చేసుకుంటున్నారా? అరే నువ్వు ఎప్పుడు అంటుంటావే చైతన్యం చైతన్యం, అది ఇప్పుడు ఈ జనానికి చదువు చెప్పి చైతన్యం తీసుకురాగలిగితే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, నా కోసం మీరు వచ్చినందుకు నాకు హెల్ప్ అవుతుందిరా. ఎమరా సామానికి దమాకుందా రా బాయ్, ఒక్కొక్కటి 2 కళ్ళాగిండు, 2 తిన్నాడు, ఈ చదువు చెప్తా అంటే వాళ్ళు నస్తారు రా బాయ్. అరే ప్లీజ్ రా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటా, నా కోసం ప్లీజ్. నీ ఇష్టం. సరే పద, అరే బండి దిప్పరా. ఇలా రా అమ్మా. స్వామి, వారం రోజుల నుంచి కొన్ని దుష్టశక్తుల ప్రభావం చేత నీ బిడ్డకు వాంతులు జ్వరం విరోచనాలు కదా? అవును స్వామి. భయపడకు, ఆ దుష్టశక్తులు నీ నిమ్మకాయలోకి దించుతా, దీన్ని సగానికి కోస్తా, ఎర్రగా అయిందనుకో, ఆ దుష్టశక్తుల ప్రభావం చేత వచ్చిన వ్యాధులు ఇందులోకి వచ్చేస్తాయి. జై భవానీ మాతా చాముండి. అమ్మ కరుణించింది, చాతపడంతా పోయింది. రామయ్యా, ఇలా రావయ్యా. వద్దనా స్వామి, దండాలి స్వామి. డబ్బు లేక కష్టాలతో అల్లాడిపోతున్నావు కదా. నిజం చెప్పింది స్వామి, ఇల్లు వెరైటీ ఉందిరా, మాకున్న ప్రాబ్లం ఆడుకుంది. ఈ పాయింట్ మీద కొట్టే, జనాన్ని సగం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ దొంగ సాములు. స్వామి, చెమటలు పట్టినాయి, జ్వరం తక్కైంది. నువ్వు దేవునివి స్వామి. ఇదే ఈ అజ్ఞానంతో మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏంటి మీకు నాకు తేడా? మీరు చదువుకోలేదు, నేను చదువుకున్నా, అంతే. ఏంటి చాతపడి అనుకుంటున్నారా? చాతపడి గీతపడి ఏం లేదు, ఇది నిమ్మకాయ, ఈ కత్తితో ఈ యాసిడ్లో ముంచి కోసా అనుకోండి, ఎర్రగా అవుతుంది. ఆ పిల్లకి జ్వరం ఎలా తగ్గిందో తెలుసా? విభూదేస్తే కదమ్మా. ఏది ఆ మాత్ర? ఏది ఈ మాత్రని పిండి చేసి ఆ పాప నోట్లో వేస్తే తగ్గింది. ఇదేంటో తెలుసా? పారాసెటమాల్ టాబ్లెట్. జ్వరం గోళీ. మీ ఊళ్ళో చావులని చేతబడి ద్వారా జరుగుతున్నాయి అనుకుంటున్నారా? కాదు, మీ చావుని మీరే రిజిస్టర్ చేసుకుంటున్నారు వేలుముద్రేసి. లేకపోతే ఏంటయ్యా, వాడెవడో అప్పిస్తున్నాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేలుముద్రలు వేసేటమేనా? ఇప్పుడు చూడండి, నగ నట్రా ఇల్లు ఒళ్ళు మొత్తం, ఆఖరికి మీ జీవితాలను కూడా మింగేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనుకుంటారు? మీరు అంతా చదువుకోవాలని. మీ శక్తి గురించి మీకు తెలియదయ్యా, ఒక్కరోజు పని చేయకుండా మీరు ప్రపంచం మొత్తం అల్లాడిపోద్ది. మేమేంటయ్యా, ఆఖరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అంతే, మీరు పని చేయకపోతే ఫస్ట్ ఉండాల్సిందే. భారతదేశానికి రైతేనయ్యా, మిస్టర్ ఇండియా, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాకుంది. మీలాంటి వాళ్ళకి పట్టిన దరిద్రం ఆ లచ్చన్న పటేల్. చెప్పుండ్రి ద్వారా, మీరేం చెప్తే అది చేస్తాం. ముందు ఆ దరిద్రాన్ని వదిలిద్దాం, పదండి నడుండ్రి. Thank you.
బయటిగా. మందకు మంద వచ్చిన మళ్ళీ ఏం పంచేద్దరా పటేలా? కాగితాల మీద ఏళ్ళు ముద్దలు వేయించుకున్నావులే, ఇక ఇప్పుడు చూడాలి. గదేమన్నా నీ పెండ్లం ఫోటో నారా ఊకూక చూసి మురువ నీకి చెరనాడు. ఎందుకు చూపే పటేలా, నెలలా మితి కట్టలేమా? మితి కట్టకపోతే పుకట్కే నీకు మేయ జాగీరు నాదిడా. మాయ జాగీరు కాకపోతే మేయ జాగీరా? ఇంద్రు నోరు లేస్తుంది, నాలికే కోస్తా కొడుక. ఏ పటేలా మాటలు మంచిగా రాని. ఏమ్రో దిమాగ్ గిటా ఖరాబ్ అయిందా? పటేల్ మీదకే ఊరుకొస్తున్నావు? రే మీసాలడా, మర్యాద కాగితాలు తెస్తావా మమ్మల్ని లోనికి రమ్మంటావా? ఎంత ధైర్యం రా నీకు, నా ఇంట్లో అడుగు పెడతారా? చూస్తారేమ్రా ఒక్కొక్కరి కొడుకులు ఒక్కరి. మీరు ఐదుగురు, వాళ్ళు 50 మంది ఉన్నారు, పైగా కడుపు రగిలిపోయిన్నారు. వాళ్ళందరూ కలిశారంటే ఆటం బాంబు కన్నా పవర్ఫుల్. జాగ్రత్త, మస్ అయిపోతాం. పటేలా డేంజర్ కొడుతుంది, కాగితాలు తీసుకురావాలా? తీసుకురా. అన్యాయంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన నారాయణ దగ్గర రాయించుకున్న పత్రం ఇది. గొల్లపల్లి చంద్రయ్య కొడుకునైన గొల్లపల్లి నారాయణ అనే నేను లచ్చన్న పటేల్ దగ్గర 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. సంవత్సరంలో తిరిగి ఇవ్వలేని పక్షంలో 5 ఎకరాల భూమి లచ్చన్న పటేల్ కే చెందుతుంది. చదువురాదని చెప్పి చేతి ముందు రాసుకుని మాతో ఏలు ముద్దలు వేయించుకుని బద్నాస్ గారు మిత్తిల మీద మిత్తిలేసి మా జిందగీలు సత్యనాథ్ చేసండి పటేల్ గారు. మరి ఎత్తాడు మా కాగితాలు మాకు ఇస్తావా లేక కాగితాలతో పాటు నిన్ను ఇంటిని తగలబెట్టమంటావు? అరే మీరు నన్ను అర్థం చేసుకున్నది గీతలేని ఆరా. కష్టం వచ్చింది పటేల అంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సాయం చేసుకోండి. నా మీదే వల్ల తారా తాత 10 రూపాయల వడ్డీకి తీసుకోమని చెప్పి నేను మిమ్మల్ని జబర్దస్త్ చేసిన ఆనే. అరే మీరు నా ఊరోళ్ళు రా, నా అన్నదమ్ముల సొంటోళ్ళు, నా అక్క జిల్లాల సొంటోళ్ళు. చలో వడ్డీ వద్దు మా అన్నదు, మీ తన ఏనాడు పైసలు రానడే కట్టుండ్రి. మరి కాగితాల సంగతి యాక్టింగ్ సరువు చేసిండు, ఇంకా కాగితాలు ఇస్తారా పటేల్? ఇది యాక్టింగ్ ఆ తమ్మి, కళ్ళ నీళ్ళు వస్తలేవు. సరే అసలే ఇచ్చి కాగితాలు తీసుకోండి. అసలు కంటే 10 రెట్లు వడ్డీ ఎక్కుతున్నావు, ఇంకేంటా డబ్బులు కట్టేది? చూస్తారే కాగితాలు లాక్కోండి. ఆగండి, ఆ కాగితాలు ఇవ్వండి ఇవ్వండి. తీసుకో. వాళ్ళు ఎలాగో చింపేస్తారు, అదేదో నీ చేతులతోనే చించేయి. చేసిన పాపం చేతితో కడుక్కుంటే పోతుంది. ఇంకా చూస్తావేం పట్టేరా, చింపేయి చింపేయి. నిజంగా కాయిదాలు ఎక్కువనా? మీ వల్ల మేము అప్పుడు బాధ నుంచి బయటపడ్డాం, మా బతుకులు బాగా చేసిండ్రు. ఇదే వద్దు, ఇతరుల కాళ్ళ మీద పట్టం కాదు, మీ కాళ్ళ మీద మేము నిలబట్టం నేర్చుకోండి. ఇంతవరకు మీరందరూ బట్టను వేలిని నమ్ముకున్నారు, ఇప్పుడు దానికి చూపుడు వేలు జోడించి అందరూ అక్షరాలు దిద్దండి. మీరంతా చదువుకుంటే మీకు వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం మీరే వెతుకోగలుగుతారు. ధర ఒక పూట అన్నమైన మానుకుంటే కానీ చదువుకోవడం మాత్రం మానుకుందరా? నమస్తే సార్. నమస్తే. నాకు ఇప్పుడే ఆపరేషన్ చేయించుకుంటాను.